అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి మరో కొత్త సంక్షేమ పథకం గురించి తెలుసుకుందాం ఈ కొత్త సంక్షేమ పథకం పేరే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం స్కీమ్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్నటువంటి సంక్షేమ పథకాల క్యాలెండర్కు మంత్రివర్గం ఆమోదం తెలపటమే కాకుండా మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ చేయూత నేస్తం నేతన నేస్తం మాదిరిగానే మరో కీలక పథకమైనటువంటి ఈబీసీ నేస్తంకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు మహిళలకు అందిస్తున్నటువంటి పథకానికి ఈబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున నలభై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది వచ్చే బడ్జెట్లోనే ఈ పథకానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి ఈబీసీ నేస్తం పథకం గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం ఏప్రిల్ మాసం నుండి అగ్రవర్ణాల్లోని ఆర్థిక వెనుకబాటు కలిగినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసులోపు బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం తదితర మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈబిసి నేస్తం పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయల చొప్పున అందించబోతుంది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాన్ని అర్హులైనటువంటి అగ్రవర్ణాల్లోని పేద మహిళలందరూ సద్వినియోగం చేసుకోగలరు ఈ పథకానికి అర్హత ప్రమాణాలు చూసినట్లయితే జగనన్న ఈబీసీ నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారు ఈ క్రింది అర్హత ప్రమాణాలు పాటించాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత కులవర్గానికి చెందినటువంటి మహిళలై ఉండాలి దరఖాస్తుదారునికి పనిచేస్తున్నటువంటి ఒక మొబైల్ నంబర్ కలిగి ఉండాలి అంతేకాకుండా యాక్టివేషన్ స్టేట్ స్టేట్లో ఉన్నటువంటి అంటే పనిచేస్తూ ఉన్నటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి దరఖాస్తుదారు యొక్క వయస్సు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల అరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఇందుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసినట్లయితే ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు ఉండాలి ఈబీసీ కేటగిరీ సర్టిఫికేట్ అవసరం అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఒకటి కావాలి కుల ధృవీకరణ పత్రం అంటే ఇంత ముందు చెప్పినట్టు కానీ ఈబిసి సర్టిఫికేట్ సరిపోతుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమై ఉంటుంది దరఖాస్తు చేసే నాటికి దరఖాస్తుదారునికి ఆధార్ కార్డు రైస్ కార్డు తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తదితర పత్రాలను సిద్ధపరచుకొని రెడీగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు లేదా ఈబీసీ సర్టిఫికేట్ కోసం మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు థ్యాంక్ యూ